ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇవాళ నిజానికి కూడా ఈ టాపిక్ మీరు తీసుకోవడం అంటే నాకు చాలా కోయిన్సిడెంటల్ అనిపించింది. ఎందుకో చెప్తాను. ఇవాళ రక్షాబంధన్ అండి, రాఖీ పౌర్ణమి. అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళకి మేము అనుక్షణం వాళ్ళని రక్షణ కవచంలాగా మేము వాళ్ళని గార్డ్ చేస్తూ ఉంటాము అని తెలియజెప్పడానికి, ప్లస్ మీరు మాకు అండగా నిలబడండి అని చెప్పి వీళ్ళు కోరుకోవడానికి ఒక ఒక డిపిక్షన్గా ఉండేటువంటి ఒక రోజు అన్నమాట. అలాంటి రోజున నిజంగా మొన్న ఇండిపెండెన్స్ డే అన్నాం, ఇవాళ రాఖీ పౌర్ణమి అంటున్నాం, కానీ ఒక సమాజంగా మనం ఎక్కడ నిలబడ్డాం? పాలిటిక్స్ అపార్ట్ అండి, నేను ఇక్కడ అసలు ఒక పొలిటికల్ లీడర్గాను ఇంకోటో ఇంకోటో కాదు. మీరు అన్నారు ఎస్ పాలిటిక్స్లోనే కాదు ప్రతి చోట కూడా. నేను నాకు తెలిసి మూర్తి గారు మీతో ఐ థింక్ అరౌండ్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఒక డిబేట్లో కూర్చున్నప్పుడే నేను చెప్పాను, అసలు అప్పుడు నేను ఏ పార్టీకి అసోసియేటెడ్ కూడా లేను, అప్పుడే చెప్పాను సార్ మహిళని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తున్నారండి అని. అండ్ నిజంగా బాధాకర విషయం ఏంటంటే ఇంకా అలానే చూస్తున్నారు మూర్తి గారు, ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తారు మహిళల్ని. ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని అంటే, ఇప్పుడు నిజంగానే ఇప్పుడు కోల్కతా కేసు తీసుకున్నా కూడా అసలు పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ జడ్జింగ్. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నేను ఎందుకు అంటున్నా అంటే పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ జడ్జింగ్. అరే ఆ చేసేటువంటి ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ పక్కన పెట్టండి, ఒక క్షణానికి పక్కన పెడదాం. 6 ఏళ్ల పసికంద ఏం చేసిందండి, 3 నెలల పసికంద ఏం చేసిందండి, 6 నెలల పసికంద ఏం చేసిందండి, 9 నెలల పసికంద ఏం చేసిందండి, 70 ఏళ్ల ముసలాం ఏం చేసిందండి, సిగ్గుపడక్కర్లు అక్కడ కూర్చున్నటువంటి సన్నాసులు. సరే వాళ్ళని మనం కామాంధులా ఇంకోటా వదిలేయండి పక్కకి, నేను ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు నేమ్ దెమ్ బికాస్ వాళ్ళు అసలు మనుషులే కాదంటాను నేను, మనుషులే కాదు. సరే ఇప్పుడు ఇంకొక విషయం, చాలా సందర్భాల్లో మన డిబేట్లోనూ 7-8 సంవత్సరాల క్రితమే నేను అన్నాను మూర్తి గారు, ఏమన్నానంటే మర్డర్ ఇస్ ఎ హీనస్ క్రైమ్ అంటాం, హీనస్ క్రైమ్ అంటాం మర్డర్ ని. మరి వై ఇస్ ఇంట్ రేప్ కన్సిడర్డ్ ఎస్ ఎ హీనస్ క్రైమ్? ఎందుకు దానికి హీనస్ క్రైమ్ గా కన్సిడర్ చేయట్లేదు? ఎందుకు దానికి సంబంధించినటువంటి ఒక 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 అప్రోర్ వచ్చేంత వరకు, ఇప్పుడు నిర్భయ ఘటన చూసామండి అప్రోర్ వచ్చింది, ఇవాళ అభయ ఘటన చూస్తున్నాం అప్రోర్ వస్తుంది. అంటే అప్రోర్ వచ్చిన ఘటనల మీద మాత్రమే ఏవో ఒక చర్యలు ఉంటాయి, మిగతా వాటి మీద ఏముండవా? అసలు అర్థం కాని విషయం ఏంటంటే మహిళలంటే ఇంత చిన్న చూపు ఎందుకు? ఫస్ట్ థింగ్ ఇక్కడ నాకు అంటే నేను ఈ విషయంలో మీరు నన్ను తప్పు పడతారేమో మూర్తి గారు, కానీ నాకు ఒక మాట ఏమనిపించింది అంటే అసలు మనకున్నటువంటి ఒక కల్చర్, మనకున్నటువంటి ఒక ట్రెడిషన్, అంటే భారతదేశ సంస్కృతి, నేను ఇక్కడ ఏ కులాన్నో ఏ మతాన్నో అనట్లేదు మూర్తి గారు, ఎందుకంటే దయచేసి, ఎందుకనంటే వీళ్ళు కొంతమంది మనం మాట్లాడంగానే సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద ఒక ఒక భూతపదంలాగా చూస్తున్నారు. నేను ఇక్కడ సనాతన ధర్మమా ఇంకో ధర్మమా అని అనట్లేదు. నేనేమంటున్నా అంటే భారతదేశ సంస్కృతి ప్రకారంగా మనం ఐ థింక్ గో బ్యాక్ టు ఏజెస్ అండి, స్త్రీని గౌరవించినటువంటి ఒక సంస్కృతి మనది. మాతృదేవోభవ అని ముందరంటామండి, ఫస్ట్ అనేది మాతృదేవోభవ. అలా మనం అంటే స్త్రీని గౌరవించుకునేటువంటి ఒక సాంప్రదాయం ఉన్నటువంటి దేశం. అలానే మనం భారతమాత అంటాం, దేశాన్నే ఒక స్త్రీకి ఈక్వేట్ చేసి, దేశానికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని ఒక స్త్రీకి ఈక్వేట్ చేసి పెట్టుకున్నాం మనం. ఇవాళ రోజున మేము భారతీయులం అని చెప్తాం, భరతమాత బిడ్డలం అని చెప్పుకుంటాం, కానీ స్త్రీకి మనం నిజంగా ఇవాళ రోజున గౌరవం ఇస్తున్నామా లేదా అనేటువంటిది నిజంగా అందరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మీరన్న ఇంకో మాట, పొలిటికల్ గా కూడా చాలా మంది దే టేక్ ఇట్ యాజ్ అ ఏమంటారు అంటే ఒక షోకేస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనుకుంటారండి. మేము గాజులు, నేను చాలా సందర్భాల్లో దీన్ని కూడా నేను అన్నాను, మేము గాజులు తొడుక్కొని కూర్చోలేదు, ఏం గాజులు తొడుక్కుంటూ కూర్చోండి, ఇవాళ నేను గాజులు వేసుకొని కూర్చున్నాను, గాజులు వేసుకొని కూర్చున్నాను. కమ్ ఆన్ టెల్ మీ, ఎక్కడ నేను తక్కువ, ఎక్కడ నువ్వు ఎక్కువ, ఎక్కడ నేను తక్కువ, ఎక్కడ నువ్వు ఎక్కువ? నేను ఒక స్త్రీగా మాట్లాడుతున్నా, స్త్రీని కించపరిచేటువంటి ఒక అధికారం నీకు ఎవడిచ్చాడు? సరే ఒక విషయం చెప్తాను సార్, ఒక అమ్మాయి మీద చెయ్యేసేటువంటి ఒక అధికారం ఎవడికైనా సరే ఎవడిచ్చాడు? చెయ్యి వేసినప్పుడు అరే నువ్వు చెయ్యి వేయకూడదు అని ఎవరు చెప్పాలి? అంత స్ట్రిక్ట్ గా ఉంటేనే కదా సార్ లేవా, నిర్భయాకి ముందర చట్టాలు లేవా మనకి, ఇంకా చట్టాలు లేవా మనకి, పోక్సో చట్టాలు లేవా మనకి? అరే ఉరేయమని చెప్పారు కదండి వాస్తవానికి కూడా, ఎందుకు ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడ తప్పుపోతుంది మనం? సార్ నిజంగా కూడా చాలా సందర్భాల్లో మూర్తి గారు, అండ్ ఐ థింక్ ఒక ఎలీట్ ప్యానల్ ఉంది కాబట్టి నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఒక పొలిటికల్ లీడర్గా కొన్ని చాలా సందర్భాల్లో మేము ఇలాంటి రేప్ విక్టిమ్స్ కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మూర్తి గారు ఎంత, నేను మాక్సిమం ఐ హ్యావ్ డెల్ట్ విత్ ద మైనర్స్,
చాలా మైనర్ కేసెస్ ని చూసినప్పుడు కళ్ళలోంచి నీళ్లు వస్తాయండి. వాళ్ళకి అసలు తెలియదు ఏం జరిగిందో, తెలియదు ఏం చేశారో తెలియదు. కానీ వాళ్ళని అక్కడ ఎంత నరక యాతనకు గురి చేస్తారంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటున్నాను నేను. అంతే కదా, అంత నరక యాతనకు గురి చేసినప్పుడు ఆ పిల్లలు మాత్రం ఏం చెప్పగలుగుతారు, ఎవరేం చేయగలుగుతారు? ఇక్కడ ఇంకో విషయం అండి, నేను భారతీయ సంస్కృతి గురించి మాట్లాడాను, సాంప్రదాయాల గురించి మాట్లాడాను, అన్ని మాట్లాడాను. కానీ ఆల్ సడ్ అండ్ డన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది, అంటే వెన్ యూ లుక్ ఎట్ ఎ మ్యాన్, డెఫినెట్ గా ఇప్పుడు కోల్కతా కేసు కూడా మనం తీసుకుంటే వైద్యురాలు, షీ నోస్, అంటే ఉచ్చం నీచం తెలిసినటువంటి అమ్మాయి, ఒక అంటే సమాజంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. రేపు పొద్దున్న నిజంగా కూడా తను ఒక డాక్టర్గా అక్కడ ఉన్నారు, ఎంతో మందికి ప్రాణదానం చేయాల్సినటువంటి వ్యక్తి, ప్రాణదానం అప్పటికే చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అవుట్ ఇది చేసి, అంటే ఒక రకంగా అవుట్ స్ట్రెంగ్త్ చేసి, ఆమె మీద కామాంధులు దుర్మార్గులు ఎప్పుడైతే దాడి చేయగలిగారో, అంటే ఒక మహిళగా ఎంత, అంటే షీ ప్రాబబ్లీ హ్యాస్ లాస్ట్ స్ట్రెంగ్త్ దేర్ అంటాను నేను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే కొంతమంది పనికి వాళ్ళ వెధవులు బయటకు వచ్చి బట్టలు సరిగ్గా వేసుకోవాలి, లేకపోతే రాత్రిళ్ళు బయటకు రాకూడదు, వీడు ఒక్కొక్కడు వచ్చి చెప్తూ ఉంటాడు. నేను అలాంటి వాళ్ళకే చెప్తున్నాను, మూడు నెలల పిల్ల ఏం బట్టలు వేసుకోవాలి, 90 ఏళ్ల ముసలివాడు ఏ బట్టలు వేసుకుందని. తల్లి ఎవడో అనిరుద్ధాచార్య బట్టలు కూడా వేసుకోవడం బట్టి కూడా దోషం ఉంది అని. నేను స్వామీజీ మూర్తి గారు, నేను కొంతమంది స్వామీజీల గురించి మాట్లాడదలుచుకోలే. ఈ నీతులు చెప్పిన స్వామీజీలకి పిల్లలు ఉన్నారు, వీడు సన్యాసం కట్టి నీతులు చెప్తాడు, బట్టలను బట్టి కట్ట దుస్తులను బట్టి రేపులు జరుగుతాయట. యూజ్లెస్ ఫెలో, నువ్వు కాషాయం కట్టుకున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు? సార్ నేను అందరిని అంటల్లా మూర్తి గారు, ఇక్కడ ఒక్క విషయం అండి, తల్లి పక్కన నిద్రిస్తున్నటువంటి 9 నెలల పసికందు వరంగల్లో గుర్తుందా మూర్తి గారు, 4 ఏళ్ల క్రితం ఘటన అండి, మనం మాట్లాడాము విషయం మీద, కళ్ళ నీళ్లు పెట్టుకున్నాం మనం. అయ్యో 9 నెలల పసికందు తల్లి పక్కన ఈ స్వామిలు ఎవరైతే మాట్లాడుతున్నారు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బాబాలు, వాళ్ళ ఆశ్రమాల్లో ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, అదేవిధంగా ఎంతమంది